ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కీర్తి పప్పి బ్లాగ్స్ తెలుగు. అండ్ ఈరోజు అయితే చాలా రిక్వెస్టెడ్ వీడియో. నేను ఎన్నో రోజుల నుంచి చేయాలనుకుంటున్న వీడియో షిట్జు ప్యూరిటీ చెక్. ఎంతమంది అడిగారు అండి, సీరియస్లీ షిట్జు ప్యూరిటీ గురించి చెప్పండి, షిట్జుని ఎలా ప్యూర్ అని తెలుసుకోవాలో చెప్పండి అని చాలా చాలా కామెంట్స్ అయితే మన కింద కామెంట్ సెక్షన్లో ఉంటూ ఉంటాయి. అండ్ సో దిస్ క్యూట్ షిట్జు పప్పి అయితే వచ్చేసింది. ఇది వచ్చేసి మనకి 33 డేస్ పప్పి. అండ్ చూసారు కదా ఎంత క్యూట్గా ఉందో, పర్ఫెక్ట్ మార్కింగ్స్తో ఉన్న పప్పి అనమాట. అసలు దీని ప్యూరిటీ చెక్ ఎలా ఉంటుంది, షిట్జు అంటే ఎలా ఉంటుంది, ఏ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి అనేది మొత్తం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాము. సో స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి, ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్ ఆ వీడియో. షిట్జుస్ వచ్చేసి చాలా మంచి ప్లేఫుల్ బ్రీడ్ అండి. అండ్ అంతేకాకుండా షిట్జుస్ వచ్చేసి మనం కూర్చున్నా నుంచున్న మంచి తిరుగుతూ ఉంటాయి. అండ్ అంతేకాకుండా మనం కామ్గా వచ్చి కూర్చుంటే వచ్చి ఒళ్ళో కూర్చుంటాయి అనమాట. సో అలా మంచి కంపానియన్స్గా ఉంటాయి. అండ్ లేడీస్కి వచ్చేసరికి షిట్జుస్ అనే మంచి సాఫ్ట్ టాయ్స్ లాగా ఉంటాయి. ఈవెన్ దాన్ని పట్టుకున్న అదే ఫీలింగ్ వస్తూ ఉంటుంది అనమాట. ఒక 2 డేస్ నుంచి మా ఇంట్లో అయితే ఫుల్ ఆన్ దీని సందరే సరిపోయింది. అండ్ సో ఫస్ట్ దీని ప్యూరిటీ చెక్లోకి మనం మెయిన్గా తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, షిట్జు వచ్చేసి చూడేసారు ఎక్కడ గాలి ఎక్కువగా ఉన్నా దీన్ని ఒక్కసారి ఇట్లా అంటే ఇక్కడ ఒక లైన్ లాగా వస్తుందన్నమాట. దట్స్ ద మెయిన్ థింగ్. ఎందుకు అనంటే ఆ లైన్ ఓన్లీ షిట్జుకే ఫామ్ అవుతుంది, వేరే ఏ డాగ్కి చూసుకున్నా మీకు అట్లా లైన్ అనేది ఫామ్ అవ్వదు. అండ్ అంతేకాకుండా ఇంకొక థింగ్ ఏంటంటే, షిట్జు ఫేస్ ఎప్పుడు రౌండ్గా ఉంటుంది. అండ్ షిట్జు ఫేస్ ఎప్పుడు బ్రాడ్గా రౌండ్గా ఉంటుంది, ఇట్లా ముందుకు ఉండదు అండ్ చిన్నగా కూడా ఉండదు. మొత్తంలో చూసుకుంటే, బాడీ మొత్తం చూసుకుంటే ఒక రకంగా ఉన్నా కానీ ఫేస్ మటుకు చాలా పెద్దగా అనిపిస్తుంది. అంటే దీన్ని లయన్ ఫేస్ అని అంటారు. కొన్ని డాగ్స్ వరకు లయన్ ఫేస్ డాగ్స్ అని అంటారు. షిట్జు ఒకటి అండ్ ఇంకొకటి వచ్చేసేసి చౌచౌ ఒకటి. వీటి ఫేస్ అనేది ఇట్లా బ్రాడ్గా ఉంటుంది కాబట్టి వీటిని లయన్ ఫేస్ డాగ్స్ అని అంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసేసరికి ఈ చెవులు. షిట్జుకి ఎప్పుడు చెవులు ఇట్లా సైడ్కి పడిపోయి ఉంటాయి. అండ్ ఇక్కడ మీరు షిట్జులో మెయిన్గా చూడాల్సింది అంటే నోస్. నోస్ వచ్చేసి బటన్ నోస్ ఉంటుంది. అండ్ అంతేకాకుండా ఈ నోస్ట్రిల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఓపెన్ అయి ఉంటాయి. అంటే ఈ ముక్కు రంధ్రాలు అని ఉంటారు చూసారా, అవి ఓపెన్గా మనకు కనిపిస్తూ ఉంటుంది షిట్జులో. మీరు మెయిన్గా చూసుకోవాల్సింది ఏంటి అని అంటే, ఖచ్చితంగా బటన్ నోస్ ఉండాలి. అండ్ అలానే నోస్ట్రిల్స్ అనేవి ఓపెన్ అయి ఉండాలి. అండ్ కళ్ళు పెద్ద పెద్ద కళ్ళు ఉంటాయి. అంటే మనకు పగ్లాగా పెద్ద పెద్ద కళ్ళు ఉంటాయి అన్నమాట. ఇక్కడ నాకు దీని బొచ్చులో కనిపించట్లేదు, బట్ చూడండి అది షో యూ. చూసారా పెద్ద పెద్ద కళ్ళు ఉంటాయి. అండ్ ఫర్లోకి వచ్చేస్తే ఖచ్చితంగా ఇంత ఫర్ అయితే ఉండాలి, మినిమం ఇంత ఫర్ అయితే ఉండాలి. ఎందుకు అనంటే, షిట్జు లాంగ్ హెయిర్ కానీ షార్ట్ హెయిర్ కానీ ఏ హెయిర్ తీసుకున్నా కానీ మినిమం వచ్చేసి మనకి వేలు దూరిస్తే వేలు కనిపించినట్లు ఉండాలి. అండ్ ఇంకొకటి ఇక్కడ మెయిన్గా ఇంకొక చిన్న డిఫరెన్స్ చెప్తున్నాను చూడండి, షిట్జు ఎప్పుడైనా కానీ క్రాస్ బ్రీడ్స్ ఈ మధ్య ఎక్కువ అమ్ముతున్నారు. అంటే షిట్జు లాసాప్స్ని కలిపి ఇవ్వడము అలాంటి క్రాస్ బ్రీడ్స్ చాలా చాలా అమ్ముతున్నారు. సో దాన్ని మెయిన్గా గుర్తించేది ఎలా అంటే, మీరు షిట్జుని పక్కకు పెట్టారనుకోండి, వేరే డాగ్స్ ఏవైనా అయినా నోస్ కనిపిస్తుంది. కానీ షిట్జుకి సైడ్కి పెడితే నోస్ కనిపించదు. చూడండి కనిపిస్తుందా నోస్? కనిపిస్తుందా నోస్? సో ఇట్లా సైడ్కి పెడితే షిట్జుకి నోస్ కనిపించదు అనమాట. సో మీరు సైడ్ యాంగిల్లో చూసుకుంటే షిట్జుకి నోస్ కనిపిస్తుంది. ఒకవేళ ల్యాసప్స్ కనుక క్రాస్ అయి ఉంటే కానీ ఖచ్చితంగా నోస్ ఇలా ముందుకు కనిపిస్తుంది. అండ్ అంతేకాకుండా టైల్, రింగ్ టైల్ ఉంటుంది, షార్ట్ టైల్ ఉంటుంది, టైల్కి కూడా ఫర్ ఫుల్గా ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు షిట్జుకి ఇంకొక థింగ్ ఏంటి అని అంటే, మన క్లాసప్స్లోకి వచ్చేసరికి హెయిర్ వచ్చేసి ఇక్కడ హెయిర్ సన్నగా ఉండి ఇక్కడ హెయిర్ వస్తుంది అనమాట. కానీ షిట్జుకి ఏంటంటే పాస్ అనేవి హెవీగా ఉంటే ఫుల్లీ హెయిర్. అది అంతేకాకుండా ఇట్లా ఉంటుంది పంజా, ఇలా ఉంటుంది. ఈవెన్ లయన్ ఫేస్కి ఎలా ఉంటుందో పా కూడా ఆల్మోస్ట్ లయన్ లాగా ఇలా ఉంటుంది అనమాట. సో ఫైనల్లీ షిట్జుని మీరు తీసుకోవాల్సిందంటే చూడాల్సింది ఏంటి అని అంటే, హెవీ ఫర్ ఇక్కడ లైన్. అండ్ అంతేకాకుండా ఓపెన్ నోస్టిల్స్, బటన్ నోస్, పెద్ద పెద్ద కళ్ళు, చెవులు ఇట్లా స్లాంట్ అయి ఉండాలి. అండ్ సైడ్కి పెడితే ముక్కు అనేది కనిపించకూడదు. అండ్ టైల్ వచ్చేసి లైట్గా ఇలా రింగ్ తిరిగి ఉండాలి. అండ్ అంతేకాకుండా టైల్కి కూడా ఫుల్గా ఫర్ ఉండాలి. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి ఏవైతే పాస్ ఉన్నాయో ఆ పాస్ కూడా మొత్తం ఫర్తో నిండి ఇలా ఉండాలి. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, షిట్జుస్ వచ్చేసి ఎక్కువ హైట్లో ఉండవండి. వెల్కమ్ టు లాసాప్స్ లాంటివి ఏంటంటే హైట్ పెరిగిపోతూ ఉంటాయి. షిట్జుస్ ఎప్పుడు చిన్నగా ఉంటాయి. అంటే ఆల్మోస్ట్ మనకి షిట్జు పప్పి వచ్చేసి హైట్లో చూసుకుంటే ఒక 1 ఫీట్ కూడా ఉండదు చిన్న పప్పీస్. అండ్ వెల్కమ్ టు పెద్దగా అయినా కానీ 1.5 ఫీట్ పెరుగుతుంది, అంటే దానికి మించి అయితే పెరగదు. సో షిట్జుని చూసుకునేటప్పుడు ఈ జాగ్రత్తలు మటుకు తీసుకోండి. అండ్ ఇది వచ్చేసి పర్ఫెక్ట్ మార్కింగ్ షిట్జు. పర్ఫెక్ట్ మార్కింగ్ మీరు ఎలా గుర్తించాలి అని అంటే, కంటి చుట్టూ ఐ మీన్ ఇక్కడ ఒక మార్కింగ్, ఇక్కడ ఒక మార్కింగ్, అంతేకాకుండా వెనక్కి చూడండి
సో కంప్లీట్గా మార్కింగ్స్ అన్నీ ఉన్నాయి. కొన్ని షిట్జుకి ఒకటి ద్వారా దగ్గర ఉంటాయి, అవి కంప్లీట్ మార్కింగ్ కాదు, బట్ దిస్ వన్ ఇస్ కంప్లీట్ మార్కింగ్ హెవీ క్వాలిటీ షిట్జు పప్పి అనమాట. సో షిట్జు పప్పిని చూసుకోవాలన్నప్పుడు ఇలాంటి జాగ్రత్తలు చూసుకొని తీసుకుంటే కనుక మీరు క్రాస్ బ్రీడ్స్ తీసుకోకుండా ఉంటారు అండ్ మోసపోకుండా ఉంటారు. నా వీడియో మీకు యూస్ఫుల్ అయ్యిందని అనుకుంటున్నాను. మీకు ఖచ్చితంగా షిట్జు ప్యూరిటీ చెక్ ఇప్పుడు ఖచ్చితంగా తెలిసిపోయింది అని అనుకుంటున్నాను. ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ నా షిట్జు పప్పి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.